పాతబస్తీలోని ఉమ్మడి దేవాలయంను రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సందర్శించారు. అనంతరం చిత్రినాకలోని ఆర్డీ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొన్నారు. హైదరాబాద్ పాతబస్తీలోని ఉమ్మడి దేవాలయంను సందర్శించిన రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చిత్రినాకలోని ఆర్డీ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వచ్చే వారం 1-2 తేదీలలో జరిగే పాతబస్తి బోనాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. పాతబస్తిలోని పలు దేవాలయాలను ఆయన సందర్శించి ఏర్పాట్లను పర్యవేక్షించారు. పాతబస్తిలో ఉన్న దాదాపు 572 దేవాలయాలకు ప్రభుత్వ పరంగా మంజూరు చేసిన సుమారు 2.37 కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని దేవాలయాల కమిటీలకు ఆయన అందజేశారు. పాతబస్తిలోని బోనాలు ఘనంగా నిర్వహించుకోవాలని, ఏమైనా సమస్యలు ఉంటే సంబంధిత అధికారులకు తెలియజేయాలని ఆలయ కమిటీ నిర్వాహకులకు తెలియజేశారు. వచ్చేవారం 1-2 తేదీ ఆగస్టు 1-2 జరిగేటువంటి బోనాల జాతర, ఉమ్మడి దేవాలయాల ఆధ్వర్యంలో జరిగేటువంటి బోనాల జాతర చాలా బ్రహ్మాండంగా చేయాలనేటువంటి ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈరోజు చాలా ప్రాంతాలు విజిట్ చేయడం జరిగింది. నీకు హరిబోలి కానివ్వండి, అఖండ మాదన్న దేవాలయం, అదేవిధంగా బేలమైసమ్మ, ఇక్కడికి వస్తే గౌలిపుర కానీ ఉప్పు కూడా, లాల్ దర్వాజా, యాలియాబాద్ ప్రాంతాలు కూడా పర్యటన చేసి కొన్ని జిహెచ్ఎంసీ వాటర్ వర్క్స్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వర్క్స్ కూడా అన్నీ టేకప్ చేస్తున్నాం. కొంత వర్షం వచ్చి ఒక 4 రోజులు ఇబ్బంది అయింది, బట్ కొంతవరకు వర్క్స్ అన్నీ టేకప్ చేసినాం. అంటే దగ్గర దగ్గర 171 వర్కులు శాంక్షన్ అయితే 110 వర్కుల వరకు టేకప్ చేయడం జరిగింది. మిగిలినవి కూడా ఇవాళటి నుంచి అవన్నీ కంప్లీట్ చేసుకొని, రెండోది గౌరవ ముఖ్యమంత్రి గారు ఏవైతే దేవాలయాలకు సంబంధించి 15 కోట్ల రూపాయలు ఇచ్చారో ఆ చెక్కులు కూడా ఈరోజు ఇవ్వడం జరిగింది. పండుగ గొప్పగా జరుపుకోవాలి. అందరూ కూడా ఆర్గనైజర్స్కి అందరికీ నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే, మన పండుగ ఈరోజు విశ్వవ్యాప్తమైనటువంటి పండుగ. ఈరోజు ఎక్కడ చూసినా కానీ బోనాల జాతర అనగానే చాలా గ్రాండ్గా, అంటే మన ట్రెడిషన్, మన సంస్కృతి సాంప్రదాయాలు, మైలామన్లు, అక్కాజెల్లెళ్ళు బోనాలతో పవిత్రంగా జరిగేటువంటి పండుగలు కాబట్టి అందరి సమిష్టి సహకారంతో ఈరోజు డిపార్ట్మెంటల్ పరంగా తీసుకుంటే పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, ట్రాఫిక్ కానీ, జిహెచ్ఎంసీ, వాటర్ వర్క్స్, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంటు, మరి అన్ని R&B డిపార్ట్మెంట్ అందరి సహకారంతో ఈ పండుగ గొప్పగా జరగాలనేటువంటి సంకల్పంతో ఈరోజు 3D మ్యాపింగ్ కూడా, దమయంతి బిల్డింగ్ కానీ, అదేవిధంగా ఢిల్లీ దర్వాజా దగ్గర కూడా 3D మ్యాపింగ్ కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఓల్డ్ సిటీ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు, మన ఆర్గనైజర్స్, దేవాలయాలకు సంబంధించిన ప్రతినిధులకు అందరికీ నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. గొప్పగా జరుపుకోండి పండుగ. డబ్బులు కూడా కంఫర్టబుల్గా మరి గవర్నమెంట్ ప్రొవైడ్ చేసింది కాబట్టి మీరు కూడా సంతోషంగా ఈ పండుగలు చేసుకోవాలని కోరుతున్నాను. కొంత మన DCP గారు, అదేవిధంగా ట్రాఫిక్ అడిషనల్ DCP గారు ప్లాన్ చేస్తారు కలిసి. రోడ్డు ప్రాబ్లం ఉంది పండుగ కోసం అని టెంపరవరీగా ఏం చేయాలనో వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. ఆ ప్లానింగ్ ప్రకారం ఏంటంటే ఉన్నాయేమో చిన్న బస్తీలు, రూట్ కూడా చాలా చిన్నగా ఉన్నది. పండుగ కాబట్టి జనం బాగా వస్తారు, అంటే ఓల్డ్ సిటీ కాదు, చాలా రాష్ట్రం నుంచి, చాలా ప్రాంతాల నుంచి, వేరే రాష్ట్రాల నుంచి కూడా వస్తారు కాబట్టి ఎవరికి ఇన్కన్వీనియన్స్ లేకుండా ఆ ప్రికాషన్స్ ఏం తీసుకోవాలో వాళ్ళు స్టడీ చేస్తారు, దాని ప్రకారం ఉంటాయి. రెండోది ఎంటైర్ ఈ ప్రాంతం అంతా CC కెమెరాల సమక్షంలో ఉంటుంది, ఎవరికి ఏ ఆటంకాలు లేకుండా ఉంటాయి. శివకాయత్రి ఎంటర్ప్రైజెస్ డిస్ట్రిబ్యూటర్స్ ఫర్ సబ్మెర్సిబుల్ పంప్స్. మీ గృహ, వ్యవసాయ, పారిశ్రామిక నీటి అవసరాలకు స్పైరన్ మరియు కోర్సా సబ్మెర్సిబుల్ పంప్స్ మరియు డిస్ట్రిబ్యూటర్స్ ఫర్ వాటర్ సాఫ్ట్నర్స్, హిమజల్, RO+ ఆల్కలైన్ వాటర్ ప్యూరిఫైర్స్. శివకాయత్రి ఎంటర్ప్రైజెస్